దేశవ్యాప్తంగా కూడా ఏఐ టూ సాధ్వర్యంలో ఏపీ బిల్డింగ్ వర్కర్స్ సమస్య ఆధ్వర్యంలో మరి ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు మేరకు మరి సచివాలయ కార్యాలయం ముందు మరి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కరో కష్టకాలంలో కరోనా ఏర్పడి దాదాపుగా 6 నెలలు అవుతుంది. మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి భవన కార్మికునికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వడం లేదు. మరి అందులో బాగానే ఇసుక కొరత లేక చాలామంది కూడా భవన కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా ఏటీసీ పిలుపు మేరకు మరి ప్రతి గ్రామ సచివాలయం ముందు మరి ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్స్ 6 డిమాండ్స్ పైన ధర్నా చేయడం జరుగుతుంది. మరి ప్రతి అప్లై చేసుకున్నటువంటి ప్రతి భవన కార్మికునికి 4 నెలలు జీత వృత్తం కల్పించే 10,000 రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా మరి ప్రజా సర్వే అధికారులు లేకున్నటువంటి వాళ్ళకు కూడా అప్లై చేసినటువంటి వాళ్ళకు కూడా మరి తక్షణమే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలా. అదేవిధంగా మరి క్లయింట్ చనిపోయినటువంటి మరి పౌర కార్మికులు చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు కూడా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి క్లయింట్ చనిపోయినా కూడా ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు. మరి ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తిగా మళ్ళీ పౌర కార్మికులను చిన్న చూపు చూస్తుంది కాబట్టి మరి ఇప్పటికైనా ఈ చిన్న చూపును కార్మికులను వివక్షణ విడి మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్లయింట్ ఎవరైతే మరణించారో అలాంటి వాళ్ళకు తక్షణమే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇసుక ప్రధానమైన సమస్య ఏర్పడుతుంది. సిమెంటు ధరలు పెరిగిపోతున్నాయి, ఇసుక ధరలు పెరిగిపోతున్నాయి. కార్మికులు పొట్ట కూడు లేస్తేనే పొద్దున్న లేస్తేనే పని చేసినట్టు ఏర్పడుతుంది కాబట్టి ఇసుక అనుమతి లేకపోవడం వల్ల ఇళ్ళ కాడే ఉండిపోతారు. కరోనా కష్టకాలంలో చాలామంది కూడా మధ్యలో మణిగిపోతారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడు ప్రతి పౌర కార్మికుడు అప్లై చేసినటువంటి వాళ్ళకు కూడా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలా. అదేవిధంగా చాలామంది మళ్ళీ ప్రజాసార సర్వేలో లేరు కాబట్టి వీళ్ళకు డబ్బులు ఇవ్వము, కార్డు ఇవ్వము, లేబర్ కార్డు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మేము రాష్ట్ర లేబర్ కమిషనర్కి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయా ఈ రాష్ట్రంలో చాలామంది మళ్ళీ ప్రజాసార సర్వేలో లేదంటున్నారు. మరి ఉన్నటువంటి వాళ్ళకైనా కనీసం డబ్బులు ఇవ్వండి, మళ్ళీ ప్రజాసార సర్వే చేపించుకున్న తర్వాత వాళ్ళ కొత్త కార్డులు కూడా ఇవ్వండి. మేము ఒకటే అడుగుతున్నాం, కరోనా కష్టకాలంలో ఇళ్ళ కాడే ఉండి మన జీవనం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం కాబట్టి బోర్డులో లిస్టులో ఎవరైతే పేర్లు వచ్చినాయో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల్ని కార్మికుల్ని కర్షకులని అందరినీ దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ బిల్డింగ్ వర్కర్స్ల వాళ్ళకి మరి పెండింగ్లో ఉంటే ఎవరైతే జీతాలు లేవో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని మరి ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కృష్ణ, సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి.